అని ఉండేది కుందావర్ కంట్రీకి దగ్గర. ఆ 33 తూములో నుంచి అటు వెళ్ళిపోయాయి. ఆ తూములని మూసేసుకుంటూ ఆక్రమణ చేసుకుంటూ కట్టిన వాటిని ఎవడు పట్టించుకోలే. అవును, ఇప్పుడు బుడమేరు వాగు చుట్టుపక్కల ఎక్కువ ఆక్రమణలు ఉన్నాయనేది కూడా బయటకు వస్తుంది. ఆక్రమణ కాదవి, అది సొంత భూములే. అవును, ఇక్కడ సమస్య ఏంటంటే ఒరిజినల్ ఆక్రమణ కొల్లేరు, కొల్లేరు ఆక్రమించుకోవడం వలన అదంతా కొట్టుకుపోయి. రెండవది, ఈ కట్ట లోపలది బుడమేరు పరివాహక ప్రాంతమే, కానీ అక్కడ పెద్ద ఎత్తున ఇళ్లకి అది ప్రైవేట్ స్థలాలు, పొలాలు తర్వాత కన్వర్ట్ అయినాయి, నాలా పన్నులు కట్టుకుని అవన్నీ పర్మిషన్ తీసుకున్నారు, లేఅవుట్ చేశారు, లేఅవుట్ లేకుండా ఇండివిజువల్ కట్టుకున్నారు, పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ అది కార్పొరేషన్ కి. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి, అయితే అవి కూడా మునిగిన వాటిలో. ఇప్పుడు నందమూరి నగర్ వాస్తవంగా చెప్పండి, ఒకప్పుడు ఉడా కాలనీ హైయెస్ట్ రేట్ సింగనగర్ మొత్తం మీద, తర్వాత సింగనగర్ హైయెస్ట్ రేట్ అయింది, సింగనగర్ ని బీట్ చేసి నందమూరి నగర్ అయింది. 1.5-2 కోట్ల రూపాయలు అక్కడ ఇల్లు, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ 70-80 లక్షల రూపాయలు అక్కడ. ఓ రకంగా చెప్పాలంటే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు రేట్లు వచ్చేసినాయి అక్కడ. అలాంటిది ఇప్పుడు ముంపుకు గురైంది. అవును, ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి బెజవాడ రియల్ ఎస్టేట్ కి పెద్ద షాక్ మెయిన్, అది నెంబర్ వన్. బెజవాడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. ఏ రేంజ్ లో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఇదివరకు విజయవాడ వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం కదా, ఆ రామరప్పడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత అదంతా పొలాలు యాక్చువల్. అయితే ఈ మధ్యన విల్లాలు వచ్చేసిన అపార్ట్మెంట్లు వచ్చేసిన అన్ని కాస్ట్లీ అపార్ట్మెంట్, మినిమం 70-80 లక్షలు, మాక్సిమం 3 కోట్లు దాకా ఉన్నటువంటి విల్లాలు. ఇప్పుడు అవన్నీ కూడా నిండినాయి, ఇప్పుడు మళ్ళీ సరే నీళ్లు పోతాయి, మళ్ళీ మామూలుగా ఉంటాయి. కానీ ఒకసారి నదీ పరివాహక ప్రాంతం అన్నాక, అది లోతట్టు ప్రాంతం అన్నాక మళ్ళీ కొనాలంటే